రాత్రి రాత్రికి స్టార్ అయిపోయావు. బట్ ఈ రాత్రి వంక ఎన్నో కష్టాలు ఉండొచ్చు, ఎన్నో రోజుల శ్రమ ఉండొచ్చు, వెయిటింగ్ ఉండొచ్చు, అవమానాలు ఉండొచ్చు, చిత్కారం ఉండొచ్చు. ఓకే, దీని వెనక మొత్తం మీ కథ ఏంటి, అసలు ఎక్కడ స్టార్ట్ అయింది? ఇలాంటివి చాలా కనిపెట్టినట్టున్నారు, ట్యూబ్ లైట్లు, ఆ టర్బో లైట్లు చాలా ఉన్నవి. ఎక్కడ అసలు ఇవి ఏదో ఒకటి కనిపెట్టాలన్న ఆలోచన ఎప్పుడు స్టార్ట్ అయింది, ఏ వయసులో స్టార్ట్ అయింది? అసలు మామూలుగా నేను సెకండ్ క్లాస్ ఫస్ట్ క్లాస్ ఉన్నప్పుడు మామూలుగా మనకి ఎలక్ట్రిసిటీ సప్లై ఉండేది కాదు, మళ్ళీ కిరోసిన్ ల్యాంప్స్ వాడేటోళ్ళు. అప్పుడు నేను అప్పటి నుంచి స్టార్ట్ చేశాను అనమాట, ఛార్జింగ్ లైట్లు చేయడము, మన ఇంటికి మనం ఎలా పవర్ చేయాలా. అప్పుడు కూడా మనకి వాటర్ కూడా సరిగా ఉండేవి కాదు, ప్యూర్ డ్రింకింగ్ వాటర్, బోర్ వాటర్ తాగేటోళ్ళము. అప్పుడు డిసైడ్ అయ్యనమాట, మన కోసం మనం మన వాటర్ మనమే ఎందుకు ప్రొడ్యూస్ చేసుకోకూడదు, మన ఎలక్ట్రిసిటీ మనమే ఎందుకు ప్రొడ్యూస్ చేసుకోకూడదు అని చెప్పేసి అప్పుడు డిసైడ్ అయ్యా. నేను ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు ఒకటి ప్రోటోటైప్ వింటర్ బెన్ చేసాను, కానీ అది అంత సరిగా పనిచేయలేదు, డొమెస్టిక్ యూస్కి అంత యూస్ఫుల్ కాదని చెప్పేసి చేసా. కానీ రీసెంట్గా ఈ వింటర్ బెన్ చేశాను అనమాట. ఈ వింటర్ బెన్ వచ్చేసి వితిన్ 15 డేస్లోనే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయగలిగాను. వింటర్ బైన్ స్పెసిఫికేషన్స్ వచ్చేసి 30 కిలోవాట్స్ పర్ డేకి 30 కిలోవాట్స్ వరకు జనరేట్ చేయగలుగుతున్నాము. అలాగే వాటర్ వచ్చేసి 80 to 100 లీటర్స్ వాటర్ని జనరేట్ చేస్తున్నాము, డిపెండ్స్ అపాన్ ది హ్యూమిడిటీ. మామూలుగా నేను వాడుకోవడమే కాకుండా వాటర్ మా పక్కన ఉన్న వాళ్ళకి కూడా సప్లై చేయగలుగుతున్నాం, ప్లస్ ఎలక్ట్రిసిటీ కూడా అలాగే సప్లై చేయగలుగుతున్నాం. ఈ విండ్ టర్బైన్స్ వచ్చేసి ఎక్కడైతే బాగా ఉపయోగపడతాయంటే, మామూలుగా డ్రై ఏరియాస్ వల్ల, అంటే మాది అనంతపూర్ జిల్లా కాబట్టి మాది డ్రై ఏరియాస్, ఇక్కడ వాటర్ ప్రాబ్లమ్స్, డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లమ్స్ సమ్మర్లో చాలా ఎక్కువగా ఉంటాయి. ఇట్లాంటి డిస్ట్రిక్ట్స్లో ఇవి ఇన్స్టాల్ చేసినట్టయితే కన్నా కొంచెం బాగా యూస్ఫుల్గా ఉంటుంది, వాళ్ళకి హెల్ప్ చేసినట్టు అవుతుంది. మళ్ళీ ఫ్లోరిడ్ ఉన్న ప్లేసెస్లో కూడా ఈ విండ్ టర్బైన్స్ ఇన్స్టాల్ చేసినాం అనుకో, మనం ప్యూర్ డ్రింకింగ్ వాటర్ వాళ్ళకి సప్లై చేయగలుగుతాము, అక్కడ ఏం ప్రాబ్లం లేకున్నట్టుగా. ఓకే, అసలు అది ఎలా పనిచేస్తుంది అంటే మాకు అర్థమయ్యే భాషలు, టెక్నికల్ కాకుండా తెలుగు మనకు అర్థమయ్యే సామాన్యుడికి అర్థమయ్యే భాషలు చెప్పండి. ఫస్ట్ వింటర్ బైన్స్ వచ్చేసి ఎలక్ట్రిసిటీ జనరేట్ చేస్తాము, అది అందరికీ తెలిసిన విషయమే. తర్వాత ఫస్ట్ ఎయిర్ని కలెక్ట్ చేస్తాం మేము, గాలిని సేకరించి దాన్ని ఫిల్టర్ చేస్తాం అనమాట. దాంట్లో ఎటువంటి దుమ్ము ఏమైనా ఉన్నా కూడా ఫిల్టర్ చేసిన తర్వాత దాంట్లోంచి వాటర్ని సపరేట్ చేస్తాం అనమాట. గాలిలో నుంచి సపరేట్ చేసిన వాటర్ని ఒక ట్యాంక్లో స్టోర్ చేసి, స్టోర్ చేసిన తర్వాత ఫిల్టర్స్ ఉంటాయి అన్నమాట, కొన్ని స్టేజెస్ ఫిల్టర్స్ ఉంటాయి, ఆ ఫిల్టర్స్ ద్వారా దాన్ని ఫిల్టర్ చేసిన తర్వాత ఫైనల్గా యూవీ ఫిల్టర్ ద్వారా పంపిస్తాం. ఎందుకంటే ఎటువంటి వైరస్ ఏదైనా ఉన్నా కూడా అది యూవీ ఫిల్టర్ అనేది కిల్ చేసేస్తుంది అనమాట. ఫైనల్గా మనము తర్వాత మినరల్స్ యాడ్ చేస్తాం, మినరల్స్ యాడ్ చేసిన తర్వాత ఫైనల్గా ట్యాప్కి కనెక్ట్ చేస్తాం, తర్వాత మనం యూజ్ చేసేసుకోవచ్చు. ఓకే, అంటే అంటే స్వతహాగా ఇప్పుడు ఆల్రెడీ కంట్రీ, ఈ మన కంట్రీ కాదు, వరల్డ్ వైడ్ కూడా అన్ని చోట్ల వాటర్ అంటే శుద్ధమైన మంచినీళ్ళు దొరకవు. సో దీంతో ఇప్పుడు అందే వాటర్ శుద్ధమైనదా? శుద్ధమైన ఫస్ట్, ఎందుకంటే మామూలుగా మనం జనరేట్ చేసే వాటర్ శుద్ధమైనదా అని చెప్పండి నేను, కానీ చేసిన తర్వాత మనం దాన్ని ఫిల్టర్ చేసి మళ్ళీ తర్వాత మినరల్స్ యాడ్ చేసుకుంటాము, ఫైనల్గా యూవీ ఫిల్టర్ ద్వారా ఫిల్టర్ చేస్తాం కాబట్టి వైరస్ ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉంటుందో ఫస్ట్ ఎయిర్ని ఫిల్టర్ చేస్తాం మనం. ఓకే, కాబట్టి ఫిల్టర్ నేను సజ్జమైందని చెప్తున్నాను. ఓకే, మోడీ కూడా తన అభిప్రాయం వ్యక్తం చేశారు, పిలుపు వచ్చిందా మోడీ దగ్గర నుంచి కానీ జగన్ దగ్గర నుంచి కానీ పిలుపు వచ్చిందా? ఇప్పటివరకు అయితే రాలేదు. ఎవరైనా సైంటిస్ట్ వచ్చి మిమ్మల్ని కలిసారా దీని గురించి ఏంటి ఏంటి అని తెలుసుకోవడం కోసం? అంటే లోకల్ పీపుల్స్ వాళ్ళు వచ్చి కలిసి మాట్లాడడం జరుగుతుంది. ఓకే, మీరు పేటెంట్ తీసుకున్నారా? లేదు, తీసుకోలేదు, ఆల్రెడీ అండర్ ప్రాసెస్లో ఉంది. ఓకే, ఏమైనా స్టార్టప్ దీనికి బేసిక్ బ్యాకప్ కానీ మీకు ఎవరైనా ఉన్నారా? బ్యాకప్ అయితే ఎవరు లేదు, మా ఫ్యామిలీనే బ్యాకప్. ఓకే, అంటే మీరు ఎలాంటి సాయం కోరుకుంటారంటే ప్రభుత్వం నుంచి కావచ్చు లేకపోతే మోడీ లాంటి, అంటే మీరు అనంతపురం డిస్టిక్లోనే చాలా వాటర్ ప్రాబ్లమ్స్ ఉన్నది అందరూ తెలిసిందే, సో మీకు ఎలాంటి అవకాశం ఇస్తే మీరు ఏం చేయగలరనుకుంటున్నారు ఇప్పుడు దీని నుంచి? నాకు కొంచెం ఫైనాన్షియల్ సపోర్ట్ ఉంది, నాకు స్టార్టప్కి హెల్ప్ చేస్తే నేను ఇలాంటివి, అంటే ఎక్కడెక్కడైతే వాటర్ ప్రాబ్లమ్స్ ఉంటాయో అక్కడంతా ఇన్స్టాల్ చేసి వాళ్ళకి ప్యూర్ వాటర్ సప్లై చేయగలుగుతా. ఓకే, విద్యుత్ ఎలా దీని నుంచి అంటే ఒక ఊరు మొత్తానికి అందియగలమా ఏమైనా దీని నుంచి? అంటే ఇది స్మాల్ స్కేల్, ఇప్పుడు జస్ట్ నా అవసరాన్ని చూశాను కాబట్టి ఒక 5-6 ఇండ్లకి మాత్రం నేను అందియగలను, అదే ఎక్కువ హై ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఒక ఊరికి మొత్తం సప్లై చేయగలను. అంటే విలేజ్ మొత్తానికి చేయడానికి ఎంత ఖర్చు అవుద్ది? మొత్తం చేయడానికి 30 లాక్స్ అంచనా.
ఒక 100 హౌసెస్ కొచ్చి 30 లక్షల వరకు ఖర్చు ఎన్ని లైఫ్ లాంగ్ ఉంటుందా ఊరు మొత్తానికి 20 ఇయర్స్ వరకు ఉంటుంది 20 ఇయర్స్ వరకు 30 లక్షల ఒక విలేజ్ కి ఓకే వాటర్ ఎంత ఎన్ని లీటర్లు మీరు ఇప్పుడు దాని నుంచి వస్తుంది నేను వచ్చేసి ఇప్పుడు 80 టు 100 లీటర్స్ వాటర్ జనరేట్ చేస్తున్నా పర్ డే కి ఓకే అంటే దాని ఎన్ని అంటే విలేజ్ కి ఎంత ఖర్చు పెడితే మీరు వాటర్ ఊరు మొత్తానికి వాటర్ మంచి నీళ్ళు అందివ్వగలరు అదే 30 లక్షస్ చెప్పారు ఓకే వాటర్ కూడా సేమ్ వాటర్ 30 లక్షలోనే ఎలక్ట్రిసిటీ ఓకే సూపర్ ఓకే మీరు మీకు మన ఏపీ నుంచి సీఎం నుంచి ఏమైనా పిలుపు వచ్చిందా ఇంకా రాలేదు ఇంకా రాలేదు వెయిట్ చేస్తున్నారు పిలుపు కోసం ఓకే ఇప్పుడు సడన్ గా రాత్రి రాత్రికి అంటే మన రాత్రి రాత్రి కాదు కొద్ది లేడీ గుర్తించుండొచ్చు బట్ వచ్చిన ఈ ఒకేసారికి ఈ ఫేమ్ ని మీ ఫ్రెండ్స్ ఎలా రియాక్ట్ అవుతున్నారు మీ ఫ్రెండ్స్ ఎలా నేను ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు అంటే మేము రిసీవ్ చేసుకోలేకపోతున్నాం ఇంత ఇంత అయినా అంటే మొత్తం నేషనల్ వైజ్ ఫుల్ వైరల్ అయిపోయింది అనమాట మేము ఇంత అయితే ఎక్స్పెక్ట్ చేయాలి మేము జస్ట్ ఊరికే మా జిల్లా వరకు స్టాప్ అవుతుంది అనుకున్నాము కానీ మొత్తం నేషనల్ ఇంటర్నేషనల్ వైజ్ కూడా ఫేమస్ అయింది